సాయిబాబా యొక్క జీవన శైలి ఏంటి, ఇప్పుడు మనము ఆ మహానుభావుణ్ణి పూజిస్తున్న విధానం ఏంటి తెలుసుకుందాం. మానవ లోకం లోపల తన కర్మ అన్నింటినీ కూడా దూరం చేసుకోవడానికి ఆయన సాయినాథుల వారు షిరిడీపుర గ్రామానికి చేరారు. ఆ షిరిడీపుర గ్రామం లోపల అందరికీ వాళ్ళ వాళ్ళ కష్టాలు బాధలు మనుషులకు తెలియదు. ఈ అజ్ఞానంలో మునిగిపోయారు. ఏది ఎటువైపు వెళ్ళాలో తెలియదు. అసలు నిజంగా మనిషి జీవనం ఎందుకోసం అనేది తెలియదు. నేను ఒక ఎపిసోడ్లో చెప్తాను మనిషి జీవితం అంటే ఏంటి, మనిషి ఎందుకు బతకాలి అనేది నేను ఒక ఎపిసోడ్లో చెప్తాను, చూడండి. ఈ విధంగా వెళుతున్నటువంటి ప్రజలకు ఆయన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ సందర్భం లోపల ఆయన జీవిత చరిత్ర చూస్తే చాలా అద్భుతాలు. ఒక సందర్భంలో ఆయన ఇటుక కింద పెట్టుకొని పడుకున్నారు. ఆయన ఎన్నడూ కూడా ఒక బంగారు నాణెం ఉంచుకున్నది లేదు, ఒక ధాన్యపు బస్తా పక్కన దాచిపెట్టుకున్నది లేదు, నాకు ఒక కొత్త జత కావాలి అని రెండవ జత కొనుక్కున్నది లేదు, ఆయన తీసుకున్నది లేదు, కుట్టించుకున్నది లేదు. ఒకే ఫకీరు వేషము, ఒకే వస్త్రము, ఏకవస్త్రధారి ఆయన. ఆయనకి ఆ వస్త్రం మీద ఏమండి, ఆయన ఇప్పుడు ధోతి కట్టుకొని పంచం ముందు వేసుకుంటే ఆహా ఈయన హిందువు అన్నారు, నెత్తిపైన ఒక క్యాప్ పెట్టుకుంటేనేమో ముస్లిం అన్నారు, తలపాగా చుట్టుకుంటేనేమో సింగ ఇసాయి అని అన్నారు. సాయిబాబా గారు చూసింది ఏంది, ఇవన్నీ ఒక వస్త్రముతో ఒక దూదితో తయారయ్యాయని ఆయన మూలతత్వాన్ని చూశారు. వీళ్ళందరూ ఏం చూస్తున్నారు, ఆయన ఫకీరు అనే వేషంగా చూస్తున్నారు. కాబట్టి ఆయనకి ఆ తత్వాలు ఏం లేవండి. ఇది వేసుకున్నా అది వేసుకున్నా ఆయనకి వస్త్రపైన వ్యామోహం లేదు. ఆయన దిగంబరుడు, అంటే దిక్కులనే అంబరంగా చేసుకున్నటువంటి మహానుభావుడైన అలాంటి గొప్ప యోగి పొంగవుడు. ఆయన బంగారాన్ని ముట్టలేదండి, ఎవరి నుంచి ఒక్క రూపాయి ఆశించలేదు, ఆయన ఏది ఆశించలేదు. అందరు వస్తే ఆనందంగా పలకరించడం, బాధలు చెప్తుంటే నవ్వుతూ వినడం, అంటే ఆయనకి ఆశీర్వాదం చేయడం అన్నమాట. మీ కర్మలు సమసిపోవాలి, ఇప్పటికైనా భగవంతుని బుద్ధి రావాలి, జ్ఞానం రావాలని చెప్పి ఆయన ఎన్నడూ కూడా ఒక్కళ్ళకి చాతగాని వాళ్ళకి అభయం ఇచ్చాడే తప్ప ఆయన ధనవంతులకు మూర్ఖులకు ఎవరికి కూడా ఆయన సహాయం చేసింది లేదండి. అలాంటి అద్భుత తత్వము. ఆయన ఇటుకను నెత్తి కింద పెట్టుకొని పడుకున్నారండి. అప్పట్లోనే సాయిబాబాకి ఎంతోమంది ఎన్నో కానుకలు తెచ్చిస్తుంటే ఆయన ఒక్క కానుక ముట్టలేదు. కానుకలు ఉంటే ఆయన చక్కగా గుర్రబండి మీద తిరగవచ్చు, ఎన్నంటని చేయొచ్చు, అప్పుడు ఉండే భోగాలని ఆయన అనుభవిస్తుండే, మరి ఏమీ అనుభవించలేదే. కటిక నేల మీద పడుకున్నాడే, ఇటుక నెత్తి కింద పెట్టుకుని పడుకున్నాడే, ఒక్క బంగారు ఆభరణం ఒంటి మీద వేసుకోలేదే. మరి అలాంటి సాయిబాబాకి మనం చేస్తున్నది ఏంటి? ఆయనకి వెనక బంగారు ఆభరణాలు వేసి, ఆయనకి బంగారు కిరీటాలు పెట్టేసి, ఆయన నిజ జీవితంలోనే కోరుకునేవి మీకోసం, మీరెందుకు మీ పాపాలన్నింటినీ కూడా ఆయన కంట పెడుతున్నారు? ఈ కలియుగములో నల్ల బంగారంలోనే కలి ఉంటాడు. సాయిబాబాకి ఎందుకు మీరంతా ఆపాదన చేస్తున్నారు? ఆయనకి రుద్రాక్షమాల, అసలు ఆయన అలంకార ప్రియుడు కానే కాదండి, ఆయన జీవిత కాలంలో ఒక రుద్రాక్ష కాదు, ఏమీ వేసుకోలేదు ఆయన ఒంటి పైన. అలాంటి అద్భుతమైనటువంటి యోగి పుంగవుడు ఆయన. ఆయన శరీరంలో ఆత్మ అనే ఒక చైతన్యాన్ని ధరించాను అని చెప్పి తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి బహిరంగ ఒక్క ఆభరణాన్ని ధరించకుండా ఎవ్వరికి ఏమీ చూపించలేదు. ఆయన తిలకం కూడా ధరించలేదండి కనీసం. ఆయన నిష్కల్మషత్వం అండి, నిరాఖ్యాత శుద్ధుడు ఆయన. అంతటి గొప్ప తత్వం సాయిబాబాకి. అలాంటి సాయిదేవుణ్ణి ఇవాళ నేను ఒక సందర్భం లోపల, నేను పౌరోహిత్యం లోపల నేను పూజలు చేయడానికి వెళుతూ ఉంటే సాయిబాబా గుడిలో అర్చకుడు రాలేదండి, మీరు రండి అంటే సరే వెళ్తానండి. నేను పొద్దున సాయిబాబా గుడికి వెళ్ళాను. అక్కడ గుడి చైర్మను, నేను ఆయన పేరు చెప్పను, ఆ గుడి చైర్మను అక్కడ ఒక రాగి చెంబు, బంగారు చెంబు, ఇత్తడి చెంబు పెట్టాడు. ఇత్తడి చెంబుతో సాయిబాబాకి అభిషేకం చేయాలంటే 500 రూపాయలు, బంగారు చెంబుతో సాయిబాబాకి అభిషేకం చేయాలంటే 5000 రూపాయలని పెట్టాడు. అందరూ వెండి చెంబు బంగారు చెంబు కొనుక్కొని అభిషేకం చేస్తున్నారు. నాకు నవ్వు అంటే నవ్వు వచ్చింది, కోపం కూడా వచ్చింది. ఏం చేయాలి, సాయిబాబాని కమర్షియల్ చేస్తున్నారు. బంగారు చెంబుతో పాలు పోస్తేనే సాయిబాబా ప్రీతులు అవుతాడా, ఇదేంటి? సాయిబాబాకి ప్రత్యేక దర్శనాలని చెప్పి ఒక స్పెషల్ టికెట్ పెడితే సాయిబాబా కాళ్ళకు నమస్కారం చేయొచ్చు, ముట్టవచ్చు అని చెప్పి, ఏంటండి ఆయన తత్వం ఏంటి? ఆయన పేదవాళ్ళందరినీ కూడా దగ్గర దాకా వెళ్ళి పలకరించిన మహానుభావుడు. ఇవాళ ఆయనని కమర్షియల్ వస్తువుగా వాడుకుంటున్నారు. అలా కమర్షియల్ వస్తువుగా వాడుకోవడానికి సహకరించిన మీరందరూ, ఒక విధంగా నేను కూడా ఒకసారి సహకరించాను కాబట్టి నేను కూడా పాపాత్ముడిని. ఆయన తత్వం ఏంటి, ఆయనకు మనకు చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి? ఆయన మహానుభావుడు అండి. ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. సాయి తత్వాన్ని తెలుసుకోండి. సాయి ఎక్కడో ఒక విగ్రహంలో లేడు, ఆ తత్వంలో దాగున్నాడు.
యోగ ధ్యాన తత్పరుడు ఆయన. ఆ విషయాన్ని తెలుసుకోండి. ఆయన శక్తితో చేదు కలిగినటువంటి వేప చెట్టునే ఆయన తీపిగా మార్చాడు. ఆయన ఏ మీ మనస్సులో ఉన్న అహంకారాన్ని, మీ మనస్సులో ఉన్నటువంటి కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలను మీరు బయటకు పంపించలేరా? ఇప్పటికీ మీ యొక్క ఆలోచనలు మీ వాటన్నిటిని కూడా సాయిబాబా గారికి ఎందుకు ఆపాదిస్తారండి? ఆయనకెందుకు అవన్నీ కూడా? మన యొక్క సాధారణమైన మానవ జీవిత చర్యల్ని సాయిబాబా గారికి ఆపాదించకండి. ఆయనకి బంగారాలు, వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు ఏవీ అవసరం లేదు. భక్తుల యొక్క నిష్కల్మషమైనటువంటి చైతన్యతత్వమైనటువంటి భక్తి మాత్రమే కావాలి. ఆ భక్తి కూడా తన మూలకంగా భగవంతునికి చేరాలి. ఆయన గురువు జ్ఞాన మార్గాన్ని చూపిన మహాగురువు సాయిబాబా ద్వారా మీరు జ్ఞానాన్ని సంపాదించండి, ఆయన తత్వాన్ని తెలుసుకోండి. ఈ ఇహపరమైనటువంటి కోరికలు కోరి ఆయనకి బంధనాలు మీరు బిగించకండి. ఎలాగంటే ఇప్పుడు మా నాన్నగారిని నేను వెళ్ళి నాకు బైక్ కావాలి, నాకు కారు కావాలని చెప్పి ఆయనను పీడించి డబ్బులు తీసుకుంటే నేను ఆయన ఏం చేయాలి? నాకు కారు కొనియాలి, బైక్ కొనియాలంటే ఏం చేయాలి? ఆయన ఇంకా కష్టపడాలి, ఇంకా సంపాదించి నాకు కొనివ్వాలి. అంటే ఇక్కడ నేను ఆయనను పీడించడమా లేదా నా సుఖం కోసం? సుఖం అంటే ఏంటి? ఈ తత్వాన్ని తెలుసుకోకుండా, సాయి తత్వాన్ని తెలుసుకోకుండా సాయిని మీరు బాధ పెట్టకండి. సాయి తత్వమే జ్ఞానము. భగవంతుని యొక్క శుద్ధ చైతన్య తత్వాన్ని తెలుసుకోవడమే సాయిబాబా యొక్క మూలతత్వము. ఆ తత్వాన్ని తెలుసుకోండి. ఇహపరమైన కోరికలతో సాయిబాబాని వేధించకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.